Hi friends, welcome to Rekha's Kitchen. Iros nain video lo oka kotta recipe chubichipothunnanu. Adi entante Maggie omelette. Maniki varshakalamlo vedivediga edo tinalanipistundi kada, alantappudu idi okasari try cheyandi. Chala tasty ga untundi. Aithe daniki kavalsina padarthalu rendu gudlu oka Maggie. Ippudu oka bowl teesukuni rendu gudlni pagalagottukovali. Ila vesina tarvata vaatlni baaga whisker tho విస్క్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఆమ్లెట్ అనేది ఫ్లఫీగా వస్తుంది. ఇప్పుడు దానిలో ఒక కప్పు ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి కొద్దిగా తురుముకున్న క్యారెట్ చిటికెడు పెప్పర్ పౌడర్ అంటే మిరియాల పౌడర్ కొద్దిగా సాల్ట్ ఇప్పుడు అన్నిటిని మిక్స్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. దానిలో మ్యాగీని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దానిలో కొద్దిగా మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి. మ్యాగీతో పాటు మనకి మసాలా మిక్స్ ఇస్తారు కదా, దాంట్లో యాడ్ చేసుకోవాలి. ఈ మ్యాగీ అంతా కొద్దిగా డ్రై అవ్వాలి. ఇప్పుడు మరొక పాన్లో నెయ్యి వేసుకుని ముందుగా కలుపుకున్న ఆమ్లెట్ మిక్స్ని దాంట్లో వేయాలి. మనకి ఇప్పుడు 50% ఆమ్లెట్ అనేది కుక్ అయింది. ఇప్పుడు దాంట్లో కొద్ది కొద్దిగా మ్యాగీని యాడ్ చేసుకోవాలి. ఇలా మ్యాగీ మొత్తాన్ని ఆమ్లెట్ కంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మ్యాగీ అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనకి ఆమ్లెట్ అనేది కలర్ చేంజ్ అవుతుంది. అప్పుడు ఒక స్పూను నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి చుట్టుపక్కల. హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లేకపోతే ఆమ్లెట్ అనేది మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు స్లోగా ఫ్లిప్ చేసుకోవాలి. ఇప్పుడు మరోసారి నెయ్యిని ఆమ్లెట్ చుట్టూరు వేసుకుని ఒక ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకోవడమే. సో చూసారు కదా, మనకి ఎంతో చక్కగా మ్యాగీ ఆమ్లెట్ అనేది రెడీ అయిపోయింది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా సపోర్టివ్గా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.